Hi teachers, welcome back to Pradeep Lessons YouTube channel. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా ఎస్సీఈఆర్టీ తెలంగాణ లెవెల్ 1 పునశ్చరణ కార్యక్రమంలో భాగంగా 3వ తరగతి తెలుగు 2వ కృత్య పత్రము అంటే ఒత్తు పదాలు దీనిలో గా గావుత్తులకు చెందిన చదవడం రాయడం మొదలైన కృత్యాలను ఈరోజు చూద్దాం కింది బొమ్మలు చూడండి వాటి పేర్లు చదవండి मोग्गा मुग्गु बोग्गु जग्गु दग्गु दुर्गा मार्गशिरं खड्गं मरक कृत्यान्नि चूद्दां किंदि पदालु धारालंगा स्पष्टंगा चदुवंडि मग्गं లగ్గము గగ్గెర సిగ్గు దగ్గరగా గగ్గోలు దిగ్గున సరిగ్గా బిగ్గరగా భగ్గున గుగ్గిలము అగ్గి బుగ్గ మొగ్గు చూపు బొగ్గుగని మగ్గిన నల్గొండ ఫాల్గుణం మార్గం వర్గము దుర్గంధం భార్గవి సద్గుణ దుర్గుణ మరొక కృత్యాన్ని చూద్దాం కింది పదాలు జతపరిచి వాక్యాలు రాయండి తాత దగ్గుతూ ఉన్నాడు తోటలో సంపెంగ మొగ్గ ఉంది తాగడానికి జగ్గులో నీరు ఉంది మగ్గం నేత చీరలు చాలా బాగుంటాయి పాపకు బూరెల బుగ్గలు ఉన్నాయి మరొక కృత్యాన్ని చూద్దాం కింది పట్టికలోని పదాలతో వాక్యాలు రాయండి దీని తర్వాత కృత్యాన్ని చూద్దాం కింది ఖాళీలలో సరైన పదాలు గుర్తించి రాయండి మొదటి ఖాళీని చూద్దాం ఒక తెలుగు నెల ఇక్కడ ఉన్నటువంటి ఆధారాల్లో తెలుగు నెల ఒకటే ఉంది అది ఫాల్గుణం రెండవ ఖాళీని చూద్దాం రాజు దగ్గర ఉండే ఒక ఆయుధం దీనికి సమాధానం మనందరికీ తెలిసిందే ఖడ్గం మూడవ ఖాళీని చూద్దాం అగ్గి డాష్ మండుతుంది అగ్గి ఎలా మండుతుంది భగ్గున మండుతుంది నాలుగో ఖాళీని చూద్దాం ఇంటి ముందు అందమైన డాష్ ఉంది ఇంటి ముందు అందమైన ముగ్గు ఉంది చివరి ఖాళీని చూద్దాం అక్కకు డాష్ కుదిరింది అక్కకు లగ్గం కుదిరింది మరొక కృత్యాన్ని చూద్దాం కింది పదాలలో సరైన చోట గావుత్తు చేర్చి రాయండి దాని తర్వాత చదవండి ఇక్కడ ఉన్నటువంటి పదాలకు మనం సరైన చోట గావుత్తును చేర్చుదాం దాని తర్వాత ఆ పదాన్ని తిరిగి రాద్దాం ఈ కృత్యాన్ని చదువుతూ రాద్దాము
మొదటి పదంలో గావత్తు ఉండాల్సిన అక్షరం అది. అలా గావత్తు చేర్చినట్లయితే మగ్గం అవుతుంది. రెండవ పదంలో గావత్తు ఉండాల్సిన అక్షరం అది. అలా గావత్తు ఇచ్చినట్లయితే ఆ పదం వర్గము. మూడవ పదంలో గావత్తు ఉండాల్సిన పదం అది భార్గవి. నాలుగవ పదంలో గావత్తు ఉండాల్సిన పదం అక్షరం అదవుతుంది. అప్పుడు సద్గుణ. ఐదవ పదంలో గావత్తు ఉండాల్సిన అక్షరం అది దగ్గరగా. నెక్స్ట్ ఆరవ పదాన్ని చూద్దాం. గావత్తు ఉండాల్సిన అక్షరం చూసాం, అది రాసినట్లయితే ఏమవుతుంది? బొగ్గుగని. ఏడవ పదాన్ని చూద్దాం. గావత్తు ఉండాల్సిన అక్షరం చూసారు కదా, మరి గావత్తు ఇచ్చి రాస్తే సంపెంగ మొగ్గ. నెక్స్ట్ ఎనిమిదవ పదాన్ని చూద్దాం. గావత్తు ఇచ్చినట్లయితే బిగ్గరగా. తొమ్మిదవ పదంలో గావత్తు ఇవ్వాల్సిన అక్షరం అదవుతుంది. అలా ఇచ్చి రాసినట్లయితే నల్గొండ అనే పదం వస్తుంది. చివరి పదాన్ని చూద్దాం. గావత్తు ఉండాల్సిన అక్షరం అది జగ్గు.